వెనల్ కిషోర్ గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ది స్టేజ్ సార్. టీజర్ ట్రైలర్స్ ఇవన్నీ చూస్తుంటే అసలు పంచులు మామూలుగా పడట్లేదు వెన్నెల కిషోర్ గారి దగ్గర నుంచి. థ్యాంక్ నాక్ సార్ ఫర్ ద లవ్లీ రోల్. ఫస్ట్ టైం సార్ మీతో ఫుల్ లెంత్ రోల్. ఐ రియలీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. యూజువల్గా అందరు హీరోస్ తోటి 9 to 6 జర్నీ ఉంటుంది, బట్ మీతో ప్రెటీ మచ్ 9 to 9. ఆఫ్టర్ పోస్ట్ ప్యాకప్ వి హ్యాడ్ డిన్నర్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మీల్ సార్ మీతోటి రియలీ హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ ఫన్. చాలా నేను నాక్ సార్ అంటే సాధారణంగా అందరికీ ఒక డైట్ అలా ఉంటుంది, బట్ రియలీ ఆ ఫుడ్ అంతా చాలా ఎంజాయ్ చేశాను సార్. ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. యూజువల్గా కొత్తలో నేను నాక్ సార్ రాహుల్ అండ్ రకుల్ గారు మేమందరం వెళ్ళేవాళ్ళం డిన్నర్కి. రకుల్ కొంచెం వెరీ డైట్ కాన్షియస్, ప్రతి మీల్ని పాపం మెజర్ చేసుకొని ఇది 1/4 కిలో తినాలి, ఇది నువ్వు 1/2 కిలో తింటున్నావు, ఇది 300 గ్రాములు తినాలి, ఇక్కడ ఈ టైంలో వాటర్ తాగద్దు, హాఫ్ అన్ అవర్ ముందు వాటర్ తాగద్దు, హాఫ్ అన్ అవర్ తర్వాత వాటర్ తాగద్దు, ఇలాంటివన్నీ వేసరికి ఓ 4-5 డేస్కి నాకు సార్ రకుల్ని కట్ చేశారు. ఆ తర్వాత రాహుల్ నేను నాకు సార్ ముగ్గురం వెళ్ళేవాళ్ళం డిన్నర్కి. రాహుల్ ఏమో వెజిటేరియన్, అందులో మళ్ళీ మష్రూమ్స్ తినడు, ఇలాంటివి కొన్ని కొన్ని ఉన్నాయి. రాహుల్ కట్ చేశాడు. మంచి నాన్ వెజ్ రెస్టారెంట్ కి తీసుకెళ్లి మీరు బాగా తింటారు, నేను మాత్రం ఉన్న ఒక వెజ్ ఐటమ్ తినాల్సి వచ్చింది. సో ఆఖరికి క్లైమాక్స్ మొత్తం షూట్ వరకు నేను నాకు సార్ ఇద్దరమే, ఎందుకంటే ది బెస్ట్ కపుల్ ఎవర్. సో థ్యాంక్ యూ సార్. అండ్ మిగతా ద మన్మధు టూ ఫ్యామిలీ, ఒక చిన్న క్యూట్ సైకో ఫ్యామిలీ, మీకు మూవీ చూసిన తర్వాత అర్థమవుతుంది. లక్ష్మి గారు రియలీ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్ మ్యామ్, జస్ట్ గివింగ్ ఇట్ బ్యాక్ టు యూ, ఇట్ వాజ్ రియలీ ఫన్ అండి, థ్యాంక్స్ లాట్. అండ్ మిగతా హోల్ ఫ్యామిలీ అండ్ మై క్యూట్ ఫేవరెట్ డిడి, నన్ను చాలా ఆట పట్టించేవారు షూటింగ్ అంతా. సో బట్ షీ ఈజ్ అ గ్రేట్ యాక్ట్రెస్ కాబట్టి నేను అన్ని పడ్డాను. చాలా మనుషులు కౌంటర్ సీన్ వచ్చినా ఎప్పుడు ఒకసారి పల్లెత్తి మాట అనలేదు. పాపం ఆ డిడి గారు, ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ జరిగింది, ఈయన రియాక్ట్ చేస్తూ ఉంటారు. డిడి గారు మీ స్టేజ్లో లేరు కాబట్టి ఏదేదో చెప్పేస్తున్నారు, తర్వాత చూసుకుందాం. రియలీ లవ్లీ రోల్, ఐ రియలీ హోప్ యూ గైస్ లైక్ ఇట్.